అవకాశం కనబడుతుందండి. యా తాడూరు శ్రీనివాస్ గారు, అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో మిస్ అవుతుంది. వాళ్ళు గ్రామీణ స్థాయిలో, అంటే ప్రభుత్వానికి పట్టుగొమ్మలుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, లోకల్ బాడీస్ మీద వాళ్ళు పూర్తిగా నెగ్లిజెన్సీ అనేది కనిపిస్తుంది. విఆర్ఏలు అంటారు, విఆర్ఓలు అంటారు, సబ్ రిజిస్ట్రార్లు అంటారు, గ్రామ సర్పంచులు అంటారు, వాళ్లకు నిధులు, వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్, వాటి మీద దేనికి ఒక ఎంపీడీఓకు క్లారిటీ ఉండదు, ఒక తహసీల్దార్కు క్లారిటీ ఉండదు, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేటటువంటి కలెక్టర్కు కూడా అగమ్య గోచరంగా అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కన్ఫ్యూజన్ మోడ్ నుండి ఎప్పుడు బయటకు వస్తుంది? సార్, దెర్ ఇస్ నో ఎనీ కన్ఫ్యూజన్. అల్టిమేట్గా మనకేంటంటే బెనిఫిషరీస్ ద పీపుల్, ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. సో అంటే లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్, బిలో పాపర్టీ లైన్ లేదా కింద ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ సెక్టార్స్, అగ్రికల్చర్ సెక్టార్ కానీ, మీరు అంటున్న అడ్మిన్ సైడ్ కానీ, లేదా పారిశుద్ధ్యం. ఇంతకుముందు చంద్రవదన్ సార్ చెప్పినారు కదా, పారిశుద్ధ్యం అండ్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఎమర్జెన్సీ బేసిస్. సో ఇక్కడ మనము, నేను అందుకే వివరించే ప్రయత్నం చేసినాను, ద ఎమర్జెన్సీ బేసిస్ డిపెండ్స్ అపాన్ ద గెటింగ్ అంటే ప్యూర్ వాటర్, ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, విద్యుత్, విద్యుత్ విషయంలో నేను మాట్లాడినాను, ఇయాల క్లీనింగ్ అండ్ శానిటేషన్. శానిటేషన్లో ఇంతకుముందు లేనట్టుగా తడి పొడి చెత్త ఏదైతే ట్రాక్టర్స్ ఉన్నాయో అవి ప్రొవిజన్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చాలా చక్కగా గ్రామీణ పారిశుద్ధ్యం నిర్వహించబడతా ఉంది. గతంలో లేనట్టుగా పారిశుద్ధ్య కార్మికులకి మేము చెప్పినాం కదా, ఇది మళ్ళీ నేను ఉటంకిస్తా ఉన్నాను, 8,500 రూపాయలు, ఎక్కడ 2,000, ఎక్కడ 8,500. దే ఆర్ వెరీ హ్యాపీ. సో మీరు ఏ గ్రామం వెళ్ళినా మీరు చూడండి, ఆ గార్డెనింగ్, రోడ్ల మీద చెట్లు పెట్టడం, కోతులు వనాలకు పోవడానికి మేము పండ్ల చెట్లని ఊరవతల నాటిపియడం కానీ, ఇవన్నీ కూడా మనం చెయ్యాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఇంతకుముందు వారు మాట్లాడుతున్నప్పుడు ఫైనాన్స్ కమిషన్, సో ఫైనాన్స్ కమిషన్ ఎస్ ఉంది. నెహ్రూ కాలంలో, ఇందిరాగాంధీ కాలంలో కొంత డెవలప్మెంట్ జరిగిన మాట వాస్తవం. నెహ్రూ కాలంలో పంచవర్ష ప్రణాళిక జరిగింది, మేము కాదంటలేం కదా, మా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా చాలాసార్లు చెప్పినారు. సో అటువంటి దానికంటే కూడా నేటి యుగానికి అవసరం పడేటటువంటి కొన్ని, ఇప్పుడు గతంలో చెరువులు ఛిద్రమైపోయినాయి, ఉమ్మడి ఆంధ్రాలో ఛిద్రమైపోయినాయి అని చెప్పి మాది ఆ రోదన ఉండేది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రైమ్ ప్రియారిటీ ఏమైంది, చెరువుల నిర్మాణం మేము ఇమ్మీడియట్గా చేసుకోవడం, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం, ఈరోజు బోర్లు నివారించుకోవడం జరిగింది. బోర్లలో మేము కరెంటు బిల్లులు కట్టలేక, బోర్లు రిపేర్లు కట్టలేక రైతులు కుదేలయ్యేవారు, ఇవాళ ఆ పరిస్థితి నుంచి బయటపడేసినాం. ఇవన్నీ అల్టిమేట్గా నేను ఏమంటున్నా అంటే రూల్స్, కాన్స్టిట్యూషన్ ఏదైనా ఉండొచ్చు, కానీ దాన్ని అల్టిమేట్ బెనిఫిషరీస్ ఎవరు, ద ప్రజలు. ప్రజలకు కావాల్సింది ఏంది, విద్యా వైద్యం, లేదా మన ఎంప్లాయ్మెంట్ కానీ, లేదా మన పారిశుద్ధ్యం కానీ ఇంతకుముందు అన్నట్టు. సో ఇవన్నీ కూడా పబ్లిక్ హెల్త్ సెంటర్లో ఈరోజు డాక్టర్లు, ఇవాళ మేము పిహెచ్సిలు ప్రతి గ్రామంలో ఇవాళ డాక్టర్ల కొరత లేకుండా చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేక రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నాయి, స్టాఫ్ నర్సులు నిన్ననే 5,400 వేసుకున్నాం. దిస్ ఆర్ ఆల్ షుడ్ బి డిస్కస్డ్. అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రియారిటీస్ మళ్ళీ ఎక్కడ పోతున్నాయి, ఈ నిధుల్ని మళ్ళీ మేము ఎక్కడో ఏదో ప్రాజెక్టుకో లేకపోతే ఏదో హైవే రోడ్కో పెట్టట్లేదండి. ఇది మళ్ళీ గ్రామాలలోనే ఒక వినూత్న పద్ధతిలో ఇవన్నీ సంస్కరించుకోవాలి. గతంలో మూస పద్ధతిలో కాదు కదా, నేటి యుగానికి అనుగుణంగా మనం చేయాలి. తడి పొడి చెత్త అనేది ఇప్పుడు ఈ యుగంలో మనకు తక్షణ అవసరం. సో వాటిని ఎక్కడో 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న డంప్ యార్డ్కి తీసుకెళ్తా ఉన్నాం, ఆ ట్రాక్టర్స్, ఆ ఖర్చు అదంతా జరుగుతూ ఉంది. నేనేమంటున్నానంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేరుగా అకౌంట్లు ఓపెన్ చేస్తే, ప్లానింగ్ కమిషన్కు మన బడ్జెట్ ఇస్తుందా, పంచాయతీరాజ్కి ఇస్తుందా, మెచ్యూరిటీ గ్రాంట్స్ కూడా ఇవ్వట్లేదు కదా. ఇవాళ కేంద్రం ఇవ్వాల్సినటువంటి మనం 1,000 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఒక 100-200 కోట్లు కాంట్రిబ్యూషన్ ఉంటుంది, అవి కూడా ఇవ్వట్లేదు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటిల్లో లేవు. అదే కదా, అందుకే కదా ఇవాళ బీఆర్ఎస్ పుట్టింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. సో కేంద్రము వ్యవహరిస్తున్న తీరు పట్లనే కదా, ఆ నిరసన గళంలోంచే కదా ఇవాళ ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వం ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అంటే, ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆటోమేటిక్గా యాక్టివ్ మోడ్కి వెళ్తాం. ఆ యాక్టివ్ మోడ్లోంచే ఇటువంటి యాక్టివ్ మోడ్ అంటే ఏంటి, అల్టిమేట్గా మళ్ళీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు చేస్తున్నాయి. సంక్షేమం ఎందుకు చేయాల్సి వస్తుంది, గతంలో 75 ఏళ్ల నుంచి పరిపాలించిన వాళ్ళంతా ప్రజా జీవన విధానాన్ని చిత్రం చేసినందుకు వారికి ఇమీడియట్ రిలీఫ్గా సంక్షేమం అందిస్తాం. పెన్షన్ కార్యక్రమాలు లాంటివి, ఇటువంటి కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు, సామాజిక రుగ్మతలు, పెళ్లి చేయడం కానీ, ఇటువంటి దళిత బంధు స్కీములు లాంటివి కానీ, ఇవన్నీ కూడా తీసుకురావడానికి, ఏది రైతు బంధు స్కీములు కానీ, ఇవన్నీ కూడా గతంలో ఈరోజు 75 ఏళ్ల తర్వాత కూడా మానవుడు పరిపుష్టి చెందలేదు కాబట్టి, ఇవన్నీ అవసరాలు ఉన్నాయి కాబట్టి, సో వాటిని ఒకవైపు అడ్రస్ చేస్తూనే మళ్ళీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. సిసి రోడ్ లేని గ్రామం నాకు చూపించండి, గతంలో ఎర్ర బస్సులు పోవాలంటే ఎన్ని, మనం ఊళ్ళల్లో నాయనమ్మలు అమ్మమ్మలు పండుగలు వచ్చినప్పుడు పోవాలంటే ఇదే సంక్రాంతి టైంలో ఎంత కుదేలై వామిటింగ్ లైస్ వచ్చేది. ఇలా అన్ని రోడ్లు అయినాయి కదా, అన్ని సిసి రోడ్లు అయితే ఉన్నాయి, గ్రామానికి మండలానికి కనెక్టివిటీ, మండలానికి డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా మేము ఒక పాలసీ ప్రకారం పోతా ఉన్నాం. శ్రీనివాస్ గారు, ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్ లో చిన్న బ్రేక్.